మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే కావాలి ఓకే టిక్ పెట్టిన నెల నెల ఇరవై ఐదు వందలు కావాలి ఓకే దీనికి కూడా టిక్ పెట్టిన గ్యాస్ నంబర్ వేసి కంపెనీ పేరు కూడా రాసిన నేను పెద్దగా బుర్రనే వాడా ఇంకా ఇంట్లో కరెంట్ ఏడా వాడతా అయితే నాకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది అగోగా దాని మీద కూడా ఓ మార్కెత్తా అట్లా చూస్తున్నారు షెయిపాటి సర్కారు ఇచ్చే అభయహస్తం దరఖాస్తులే నింపుతున్నాను లే నేను కూడా ఇక నా లెక్కనే ఇవ్వాల చాలా మంది నింపెండ్రు మరిగా కార్యం ఎట్లెట్ల గీ ముచ్చట చూసి ఎరుసుకొని రాపోరు వంద దినాల ఆరు గ్యారంటీలను అమలు చేయనీకి బగ్గనే కట్టబడుతున్నది షయీపాటి సర్కారు ఇగి అలా షురు చేసిన ప్రజాపాలన కాడనైతే పెద్ద పెద్ద లైన్లు కట్టి పబ్లిక్ అప్లికేషన్ ఫామ్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా తయారు చేసి ఫామ్ ఫామ్లు తీసుకొని నింపి ఆడి దాన్ని అధికారులకిచ్చి నిమ్మలంగా ఇండ్లకు పోయిండ్రు ఇక చాలా మంది అయితే ఇండ్ల కోసమే దరఖాస్తులు పెట్టుకున్నారట ఇంకొంత మంది లేదని వేసుకున్నారట అయితే కొందరికి అప్లికేషన్ ఫామ్లు దొరకనే దొరకలేవట ఇక గిదే సందని కొందరు జిరాక్స్ దుక్ పోళ్లు కొందరు నడుమిట్లుండి మాయ మాటలతోటి జనాలను బకరాలను వేసే బ్రోకర్ గా వంద వంద రూపాయలు తీసుకొని అమ్ముతున్నారట అప్లికేషన్ ఫామ్లను నీ ఎవ సర్కారు ఫ్రీగిచ్చే ఫామ్లను కూడా ఇట్లా పైసలకు అమ్ముకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలే ఏం చెయ్యాలే మొన్న నడుమ ఫ్రీ బస్ ప్రయాణం అంటే కూడా ఏవో ఐడి కార్ వంద రూపాయలకి అమ్ముకున్నారు ఇప్పుడేమో గీ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల కూడా కక్కుర్తి పడుతున్నారు జనాలకు మంచి జయాలతో సర్కార్లే చాలా తక్కువరా అంటే దాంట్లో కూడా పీన్గ మీద పేళ లేరుకునే బట్టి వజగాలు మోపెయ్ ఇలా లబ్ బోందమూరుగా ఎట్లయినా జనాలకు అవసరం కదా వాళ్ళు అమాయకులు కదా అని గిట్ల దోసుకునేటందుకు ఎగబడుతున్నారు ఓ పబ్లిక్ మీకు పెట్టిన కౌంటర్ల కాడ అప్లికేషన్ ఫామ్లు లేకపోతే అధికారులకు అడుగుర్రీ తీసుకొచ్చిత్తరు లేకపోతే మీరే డౌన్లోడ్ చేసుకోన చేసుకోన్ అంతేగాని ఉత్త పున్నానికి ఎవ్వలకు పైసలు ఇయ్యకుండ్రీ ఏమంటున్నాం